ఇంతకాలం జగన్ అంటేనే నేను, నేనంటేనే జగన్ అన్న రీతిలో ప్రవర్తించిన మాజీ మంత్రి పేర్ని నానిని ఇప్పుడు వైసీపీ వదిలించుకోవాలని చూస్తుంది. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పేర్ని నాని చర్యలపై సాక్షాత్తు జగన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. కొంతకాలం వాడుకొని మనుషుల్ని వదిలేయడం జగన్ రెడ్డికి అలవాటే అయినా ఇప్పటికే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నా పేర్ని నానిని మాత్రం అలా చేయరని అందరూ అనుకున్నారు. ఇదే అభిప్రాయంతో పేర్ని నాని కూడా ఉచ్చం నీచం లేకుండా అత్యంత దారుణమైన పదజాలంతో ప్రతిపక్షాలను దూషించేవారు. తన వెనుక జగనన్న ఉన్నాడు అనే ధైర్యంతో విచ్చలవిడిగా చేసిన పేర్ని నాని అస్తిత్వానికే ఇప్పుడు జగన్ రెడ్డి ఎసరు పెట్టారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సహేతుకంగా ఏ విమర్శ చేసినా కూడా దాన్ని సజావుగా తీసుకోకుండా ఎగతాళి చేస్తూ మాట్లాడడం పేర్ని నానికి అలవాటు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ మాట మాట్లాడినా తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్టును ఎదురుగా పెట్టుకుని ఎద్దేవ చేయడం కూడా ఆయన నిత్యకృత్యం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి సీట్ ఇవ్వాలని పేర్ని నాని చాలా కాలంగా కోరుతున్నారు. అయితే తన డిమాండ్పై జగన్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. ఇలా ప్రతిపక్షాలను దారుణంగా తిడితే తన కోరిక నెరవేరుతుందని ఆశించిన పేర్ని నాని ప్రతిపక్షాలపై విమర్శలు మరింత ఎక్కువ చేశారు. అయితే దీనికి జగన్ రెడ్డి నుంచి స్పందన ఏంటో తెలియదు, కానీ తాజా వివాదంతో పేర్ని నానిని పార్టీ నుంచి తీసేస్తే ఎలా ఉంటుందని తాడేపల్లి పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా వైసీపీలో చర్చ జరుగుతోంది. పేర్ని నానికి అక్కడి ఎంపీ బాలశౌరికి అస్సలు పడటం లేదు. బాలశౌరి చెప్పే మాటలు వింటున్న జగన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్ని నాని వర్గం భావిస్తుంది. ఆ విషయం అలా ఉంచి తాజా వివాదానికి వస్తే మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వ్యవహారం తాడేపల్లికి చేరింది. సెక్రటేరియట్లో సీఎస్ జవహర్ రెడ్డిని పేర్ని నాని కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ప్రసన్న వెంకటేష్ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతున్న జడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదని పేర్ని నాని చెప్పారు. ప్రసన్న వెంకటేష్ తీరికి వ్యతిరేకంగా సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తానని పేర్ని నాని మరోసారి ప్రకటించారు. అదే సమయంలో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. పేర్ని నానితో వివాదం గురించి చెప్పారు. తాను ఏలూరు కలెక్టర్గా ఉన్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అదే సమయంలో పేర్ని నాని సీఎస్ను కలిసి కలెక్టర్పై ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి మధ్య బయటకు తెలియని ఏదో వివాదముందన్న అభిప్రాయం వినిపిస్తుంది. జడ్పీ మీటింగ్లోనే ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో చెలరేగిన వివాదం ఎన్ని రోజులైనా చల్లారడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించని వారిని ఉపేక్షించకూడదని పేర్ని నాని కలెక్టర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణాలో సమావేశాలకు రాకుండా కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారనేది పేర్ని నాని వాదన. వారి తీరుపై తాను జడ్పీటీసీ సభ్యులతో వెళ్లి సీఎం ఆఫీస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతానని కూడా పేర్ని నాని ఆవేశంగా హెచ్చరించారు. పేర్ని నాని ఈ వివాదంలోకి ముఖ్యమంత్రి జగన్ను తీసుకురావడం వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమవుతుంది. కలెక్టర్లు జడ్పీ మీటింగ్కు వెళ్లాలా వద్దా అన్నది అధికారుల స్థాయిలో నిబంధనలను బట్టి నిర్ణయం తీసుకుంటారని, ఇలాంటి అంశాన్ని సీఎంకు ముడిపెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో పేర్ని నాని రాజకీయంగా వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. అదే సమయంలో ఇలాంటి వివాదాలు రేపుతుండటానికి కారణం ఏంటని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్గా ఉన్న జగన్ రెడ్డి పేర్ని నానిని సాగనంపకపోతే ఇలాంటి వ్యవహారాలే అన్ని జిల్లాల్లో తలెత్తుతాయని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇలాంటి వ్యవహారంలోనే సీనియర్ నాయకుడు వివాదరహితుడు అయిన ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి నిష్క్రమణతో నెల్లూరు జిల్లా వైసీపీ మొత్తం ఖాళీ అయింది. ఇప్పుడు పేర్ని నాని వ్యవహారంతో ఉమ్మడి కృష్ణా జిల్లా ఖాళీ అవుతుందనే భయంలో జగన్ రెడ్డి ఉన్నారు. అయినా సరే మిగతా జిల్లాలను కాపాడుకోవాలంటే పేర్ని నానిని అదుపులో పెట్టాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.